వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ ఉద్యోగుల సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో డిఎస్సీ ద్వారా నియమించబడిన కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది ఎంపీహెచ్ఏ మేల్ ఫీమేల్ ఫార్మసీ గ్రేడ్ 2 స్టాఫ్ నర్స్ ఇతర అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్తో శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ వద్ద భోజన విరామ సమయంలో పారామెడికల్ సిబ్బంది చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వంచే జీవ నెంబర్ 103 ద్వారా 16/8/2019 ప్రభుత్వ గుర్తింపు పొందింది. మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు గారు ఈ రోజు ఇక్కడ ఈ భోజన సమయంలో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి కారణం ఏమిటంటే, మన వైద్య ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలుగా ఉన్న పారామెడికల్ సిబ్బందికి కాంట్రాక్ట్ సిబ్బందికి రెగ్యులర్ చేస్తామనేసి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది హామీగా అయిపోయింది. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోయింది కానీ ప్రభుత్వం వచ్చి ఈ హామీని పక్కన పెట్టేశారు. ఇదే కాక ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా ఏ సమస్యలను ఏ డిమాండ్లను ఏవి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకు మేము 2.5 సంవత్సరాలు అయితే ఈ కోవిడ్ వలన ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మేము ఊరుకున్నాము, కానీ ఇంకా మాలో ఓపిక నశించిపోయింది. ఉద్యోగస్తులందరూ చాలా అసహనంతో ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వము 3 డిఏలు పెండింగ్ ఉంచి సిపిఎస్ రద్దు చేయకపోయినప్పటికీ ఆ ప్రభుత్వం మీద అసంతృప్తితో మేము కావాలని కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్లో కూడా మా ప్రభుత్వ ఉద్యోగులకి మొండి చెయ్యి చూపించడము, మా ఉద్యోగస్తులే మా ఉద్యోగ సంఘ నాయకుల మీద ఎదురు తిరుగుతున్నారన్నమాట. అందుచేతన మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు, ఆస్కర్ గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 26 సమస్యలతోటి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అందులో శాఖాపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, విధానపరమైన అంశాలు అన్నీ కూడి ఉన్నాయి. కొన్ని చేశారు, కానీ ఆర్థికపరమైన ఈ డిఏలు అయితేనేమి, పిఆర్సీ అయితేనేమి, ఈ సిపిఎస్ రద్దు అయితేనేమి, ఇవన్నీ పెండింగ్లోనే ఉండిపోయాయి అన్నమాట. తర్వాత ఈ కరోనా రావడము కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మొన్న ఒక వారం క్రితము ఆదిత్యనాథ్ దాస్ దగ్గరికి వెళ్ళారు మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. వెళ్ళి మళ్ళీ వినతిపత్రం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే, మాకు ముఖ్యంగా ఈ ఉద్యోగస్తుల్లో ప్రధానమైన జీవన మరణ సమస్య ఏమిటంటే, ఈ కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బందికి రెగ్యులర్ చేయడం మాకు ముందు ప్రధాన ఐటమ్ అన్నమాట. ఎందుకంటే ఇందులో చాలామంది రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు, రిటైర్ అయిపోతున్నారు, చాలామంది రిటైర్ అయిపోతున్నారు. అంత సక్రమంగా జరిగింది, రూల్ రిజర్వేషన్ పాటించారు. కొద్ది మంది డిఎంహెచ్ వాళ్ళ దగ్గరలో కొంచెం చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. ఒక 50-70 పోస్టులు జిల్లాకు ఉన్నవి, అలా అడిషనల్ పోస్టులు, అది చూపించి మొత్తం అందరికీ రిటైర్ అయిపోయే వరకు వాళ్ళకి రెగ్యులర్ చేయమనేది చాలా దారుణం అనమాట. వెట్టి చేకరి చెప్పాలంటే 28 వేలకు ఏ ఉద్యోగం చేస్తామండి ఇప్పుడున్న రేట్లో, నాకు అర్థం కాదు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో మన ఉద్యోగులందరూ తల్లిపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా వైద్యరోగకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్సన్స్ అందరినీ కూడాని తక్షణమే బేషరతుగా రెగ్యులర్ చేయాలి. ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ, ఎన్నికల హామీ మేరకు అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. ఉద్యోగులకు వచ్చేటప్పటికి ముడి చేయి చూపిస్తున్నారు. 7 డిఏలు పెండింగ్, పిఆర్సీ పెండింగ్, ఇవన్నీ కూడా మాకు ఎంత అన్నీ మొదలు. ఇప్పుడు ఆల్రెడీ ఒక నష్టం, పిఆర్సీ లెక్క ప్రకారం ఒక పిఆర్సీ నష్టపోయాం మనం గత ప్రభుత్వాల వల్ల. ఇప్పుడు ఈ పిఆర్సీ కూడా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగుల్లో చాలా గూడుగొట్టుకున్న